మహిళలకు ఎల్లవేళలా రక్షణ కవచంలా దిశ యాప్ రూపొందించబడుతుందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. దిశ యాప్పై అవగాహన కార్యక్రమం చిత్తూరు నాకయ్య కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ దిశ యాప్ ద్వారా మహిళలకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా 5 నిమిషాల్లో వారిని రక్షించడానికి ఈ దిశ యాప్ వాళ్లకు రక్షణగా ఉంటుందన్నారు. ఈ యాప్ లో ఎస్ఓఎస్ ద్వారా వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి వారికి పోలీసులు సహాయం చేస్తారు. దీనిపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దిశ యాప్ డౌన్లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 450,000 మొబైల్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్క మహిళలకు కూడా చాలా చాలా ఉపయోగకరమైన ఒక యాప్ అది. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్తో తీసుకొచ్చిన ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ అనేది వచ్చేసి ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో మహిళలు ఉన్నట్టయితే ఆ యాప్ని వచ్చేసి దాంట్లో ఉన్న ఎస్ఓఎస్ అనే బటన్ వచ్చేసి నొక్కొచ్చు. లేకపోతే ఆ మొబైల్ని వచ్చేసి 5 టైమ్స్ మనం షేక్ చేసినా కూడా ఇమీడియట్గా ఆ ఎస్ఓఎస్ అనేది వచ్చేసి మన కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. దాంట్లో వాళ్ళ లొకేషన్ కూడా షేర్ అవుతుంది. తర్వాత కొన్ని ఇమీడియట్గా వచ్చేసి ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా పోతుంది. అక్కడి నుంచి ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసుకుని వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారనేది కూడా అసర్టైన్ చేసుకుని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. వన్స్ మనకి ఈ ఎస్ఓఎస్ యాప్ అనేది వచ్చేసి యూజ్ చేసినాక వితిన్ 4-5 మినిట్స్లో కూడా రెస్పాన్స్ అనేది ఉంటుంది. అక్కడున్న పెట్రోలింగ్ టీమ్స్ కూడా వచ్చేస్తాయి. ఉమెన్ వచ్చేసి ఎవరు డిస్ట్రెస్లో ఉన్నారో వాళ్ళని కాపాడడం అనేది కూడా జరుగుతుంది. సో ఇంత మంచి ఆప్షన్ ఉన్న ఈ యాప్ అనేది వచ్చేసి ప్రతి ఒక్క మహిళలు సెల్ ఫోన్లో కూడా స్మార్ట్ ఫోన్స్లో ఇన్స్టాలేషన్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో డ్రైవ్ అనేది వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మన గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే గారు ఒక ఇనిషియేటివ్తో ఈరోజు వచ్చేసి మనం ఈ చిత్తూరు టౌన్లో ఈ అవగాహన సదస్సు అనేది కూడా మేము పెట్టడం జరిగింది. ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ను వచ్చేసి మ్యాక్సిమం అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా మెయిన్గా మహిళలు దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్లో అన్నింటిలో కూడా మనం ఇన్స్టాలేషన్ చేయాలి. సో అది చేయాలంటే వచ్చేసి దీన్ని ఒక మాస్ క్యాంపెయినింగ్ లాగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాస్ క్యాంపెయినింగ్ చూసేటప్పుడు ఒకవైపు మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాము. మహిళా పోలీస్ సిబ్బంది ఎవరు ఉన్నారో వారు వచ్చేసి మన విలేజెస్కి వెళ్ళి ప్రతి ఒక్క ఫోన్లు కూడా ఇన్స్టాలేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మాత్రం కాకుండా మనకి ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న అన్ని సంస్థలను కూడా మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వచ్చేసి ఇది సక్సెస్ అవుతుంది కాబట్టి విలేజ్ వాలంటీర్స్ కానివ్వండి, ద్వాక్రా మహిళలు కానివ్వండి, తర్వాత ఏఎన్ఎంస్ ఇంకా ఇతర సిబ్బందులందరూ కూడా తన మొబైల్లో వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకుంటారు అనేది ఒకటి. తర్వాత వాళ్ళు వచ్చేసి తన రిలేటివ్స్, తర్వాత ఫ్రెండ్స్, వాళ్ళు రోజు కాంటాక్ట్కి వస్తున్న ఈ పబ్లిక్ మెయిన్లీ ఉమెన్, వీళ్ళందరి మొబైల్లో కూడా వాళ్ళు ఇన్స్టాలేషన్ చేపిస్తారు. ఈ రోజు నుంచి డ్రైవ్ అనేది వచ్చేసి ఇంకా వేగవంతం చేస్తాము. సో ఈ కార్యక్రమంకి వచ్చేసి ఇనిషియేటివ్ తీసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కారణమైన ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్ణమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు చూసేటప్పుడు ఓవర్ 4,50,000 ఇన్స్టాలేషన్స్ అనేది వచ్చేసి మన చిత్తూరు జిల్లా పరిధిలో మాత్రం జరిగింది. రోజు కూడా చూసేటప్పుడు 20,000 నుంచి 30,000 వరకు కూడా ఇన్స్టాలేషన్ అనేది కూడా జరుగుతుంది. ఇంకా కూడా దాన్ని వేగవంతం చేస్తాము.